అంటే సెట్లో ఆయన యాజ్ ఎ డైరెక్టర్గా ఉన్నారా, మీతో ఒక మీ అబ్బాయిలానే ఉన్నారా, మీరు ఎట్లా ట్రీట్ చేసారు, మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేసేవారు? ప్రతి ఒక్కడు ఆర్టిస్టే సెట్లో. నేను నన్ను ఇంకా అంటే బాగా చూసుకోకుండా ఇంకా అంత సివియర్గా చూసుకున్నాడు. ఓకే, అండ్ ఆయన షార్ట్స్ అందరూ చూసింది కదా ఇప్పుడు ఆయన ఇలా ఆయన చేసే విధానం. సో ఏదో ఒకటి కాంప్రమైజ్ ఉండదు. ఆయన చిన్న కొద్దిగా అటు ఇటు అయినా కానీ ఆయన తిరిగి ఇంకోసారి టెక్ వెళ్తారు. సో ఇవన్నీ గమనించాను నేను వేరే వాళ్ళు చేసేది. సో నా టైం వచ్చినప్పుడు నేను అన్ని టేకులు ఇవ్వకూడదు అని నేనే నా ఇంతకు నేను డిసైడ్ అయ్యాను. బట్ నేను ఎంత డిసైడ్ చేస్తే ఏం లాభం అండి, చివరికి ఒప్పుకునేది టేక్ ఓకే చేసేది ఆయన కదా. సో మీకు ఈ సినిమా చేయకముందు ఎంతవరకు సినిమా నాలెడ్జ్ ఉండేది? ఎందుకంటే మీ ఫ్యామిలీ కూడా ఇంటూ మూవీస్ ఉన్నారు కాబట్టి, ఆదర్శ్ బాలకృష్ణ గారు మీ అబ్బాయి. సో మీకు ఎంతవరకు సినిమా నాలెడ్జ్ ఉండేది, కెమెరా కానీ మిగతా 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్స్ గురించి ఎంతవరకు మీకు నాలెడ్జ్ ఉండేది? అంటే డైరెక్టర్ గారు చెప్పే ప్రకారం నాలో అన్నీ ఉన్నాయి, కాకపోతే అది దాన్ని కొంచెం ఫైన్గా ట్యూన్ చేయాలా అనేది ఒకటి నాకు దాని తర్వాత అర్థమైంది. లేకపోతే 60 సంవత్సరం నన్ను ఎందుకు ఆయన చూస్ చేసుకుంటారు కదా. సో ఎక్కడో నాలో అది ఉండిందని ఆయన చూశారు. తర్వాత తర్వాత ఆయన చెప్తే నాకు అర్థమైంది, ఓహో నాకు ఇది ఉందా అని. అప్పటి వరకు నాకు తెలియదు. సో లుక్ వైజ్ ఎలాంటి కేర్ తీసుకున్నారు సార్? ఏం లేదండి, ఐఎమ్ వెరీ న్యాచురల్గా ఉంటాను నేను. అసలు ఫేషియల్స్ చేసుకొని ఏమి చేసుకోను లుక్స్ వైజ్. కాకపోతే అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కేజీఎఫ్ టీమ్కి కాస్ట్ అందరికీ ఇచ్చింది ఒక ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే అందరూ హెయిర్ పెంచాలి, అందరూ బియర్డ్ పెంచాలి, అందరూ చేసుకుంటూ వెళ్ళాము. సో దాంతో కొందరికి చాలా బాగా సూట్ అయింది, కొందరికి అంటే ప్రతి ఒక్కరికి ఈ బియర్డు ఈ హెయిర్ గ్రో చేస్తే ఆ క్యారెక్టర్కి అలా సింక్ అవుతాడు అనేది ఆయన విజన్ ఆయనకుంది. సో ఆ విజన్లో అందరూ మనం అందరూ అక్కడక్కడ ఫిట్ అయిపోయాం.